బ్రేకింగ్ న్యూస్ మనం చూసాం ఇందాక. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. విభజన హామీలకు అమలు జరపాలని కోరుతూ మోదీకి వినతీ పత్రం అందించారు. ఏడాది తర్వాత మోదీతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని కోరుతూ ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరారు. ఇక ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు మీటింగ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఈ మీటింగ్ పై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? అంజలి, కొద్దిసేపు క్రితం చూసాం లోపల ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత వెంకటస్వామి లడ్డును, అదేవిధంగా సన్ రైజ్ స్టేట్ అంటూ ఏపీ ఏదైతే తయారు చేసిందో ఒక పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. దాంతోపాటు ఈ 16 పేజీల మెమోరాండంను కూడా అందజేశారు. ఈ 16 పేజీల మెమోరాండం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా సంపాదించింది. ప్రధాని మోదీకి సీఎం ఇచ్చినటువంటి ఈ 16 పేజీల ఎక్స్క్లూజివ్ రిపోర్ట్లో కనుక మనం చూసుకుంటే ఏపీ విభజన హామీలకు సంబంధించి ఇప్పటివరకు ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి, అవి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇవి అడుగుతుంది, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఉంది అని వివరిస్తూ మొత్తం 17 పేజీల నివేదికను అందజేశారు. ఈ 17 పేజీల నివేదికలో కూడా మొత్తం 13 అంశాలను ప్రధానంగా ఇందులో ప్రస్తావించారు. ఈ 13 అంశాల్లో మనం కనుక చూసుకుంటే ఏపీ విభజన జరిగినప్పుడు ఆస్తులేమో ప్రాంతాల వారీగా విభజించారు, అప్పులేమో జనాభా ప్రాతిపదికన విభజించారు, దానివల్ల రాష్ట్రానికి ఏపీకి చాలా నష్టం జరిగింది. రెవెన్యూ లోటు, మొదటి సంవత్సరం రెవెన్యూ లోటు కాగ్ యొక్క లెక్కల ప్రకారం 16,78 కోట్లు లోటు బడ్జెట్ ఉంది, కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించలేదు. కేంద్ర ప్రభుత్వం కేవలం 6,000 చిల్లరగానే దీన్ని లోటు ఉన్నట్లుగా ప్రస్తావించింది. అంతేకాకుండా ఇంతవరకు ఏవే అంశాలు అయితే 2013, 2014, 2011, 2012 నుంచి పర్ క్యాపిట ఇన్కమ్ తెలంగాణలో ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్కి చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అన్నది కూడా ఈ యొక్క మెమరాండంలో ఆయన వివరించారు. దాంతోపాటు ఒక్కో అంశానికి సంబంధించి ఏదైతే ఆ రోజు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ఇచ్చినటువంటి 6 అంశాలు, 6 ప్రధానమైనటువంటి అష్యూరెన్సు, 11 ఇన్స్టిట్యూషన్స్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి 11 ఇన్స్టిట్యూషన్స్, 8 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కు సంబంధించినటువంటి అంశాలు, షెడ్యూల్ 13లో ఉన్నటువంటి సంస్థలు, వీటి విభజన ఎంతవరకు వచ్చింది అనే దానిపై కూడా ప్రత్యేకంగా ఆయన ఇందులో ప్రస్తావించారు. స్పెషల్ అసిస్టెన్స్ మెషర్ ఏ విధంగా తీసుకోవాలి అన్నది మొదటి అంశంగా స్పెషల్ అసిస్టెన్స్ మెషర్ ఏ విధంగా ఉండాలి అన్నది కూడా ఇందులో పొందుపరిచారు. ఇందులో నాబార్డ్ ద్వారా ఈఏపీ ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీస్ ఇచ్చారు. ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఈఏపీ ప్రాజెక్టులకు రుణాలు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది, కానీ ఆ ఈఏపీ ప్రాజెక్టులకు సుమారు 16,500 కోట్ల రూపాయలు ఏపీకి రావాల్సింది. ఆ 16,500 కోట్లు రాబోయే 5 ఏళ్లలో, అంటే 2019 నాటికి మేము వాటిని ఖర్చు చేసుకోలేము, కాబట్టి ఈ మొత్తాన్ని నాబార్డ్ ద్వారా గ్రాంట్గా ఇప్పుడే ఇప్పిస్తే రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాజెక్టులకు మేము ఇప్పించుకుంటామంటూ ఇటీవల ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారో ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలను కూడా ఇందులో 4వ పేజీలో మెమోరాండంలో పొందుపరిచారు. ఆ తర్వాత చూసుకుంటే మరో అంశంగా కనుక మనకు చూసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్రాకర్ అండ్ పెట్రోలియం కాంప్లెక్స్ ఇన్ కాకినాడ బి, 2వ అంశంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్రాకర్ అండ్ పెట్రోలియం కాంప్లెక్స్ ఇన్ కాకినాడ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ, ఇదే అంశాన్ని కూడా ఆయన పొందుపరిచారు. 3వ ప్రధానమైన అంశం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా మొదటి నుంచి కూడా మేము అడుగుతున్నాం, దాన్ని ఇంతవరకు కూడా చేయలేదు, అది త్వరితగతిని చేయాలని కూడా ఇందులో పొందుపరిచారు. డి, రిలీజ్ ఆఫ్ బ్యాలెన్స్ రిసోర్స్ గ్యాప్ ఫండ్స్, 2014-15కి సంబంధించినటువంటి రిసోర్స్ గ్యాప్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వెంటనే ఇవ్వాలి అని కూడా ఆయన చెప్పారు. ప్రధానంగా మరో అంశం కూడా ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఏపీ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఏపీ అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి 175 నుంచి 225 వరకు పెంచుతూ ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి బిల్లును
ప్రధానంగా ప్రవేశపెట్టాలని కూడా ఆయన కోరారు. రిమూవల్ ఎనాబ్లీ టాక్సేషన్ మ్యాటర్స్, ఏదైతే వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా మీరు ఇంతవరకు కూడా ప్రకటించలేదు అని కూడా ఇందులో ఆయన పొందుపరిచారు. మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాపిటల్, రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు కూడా 2,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 1,000 కోట్ల రూపాయలు అర్బన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విజయవాడ కోసం, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ దీంట్లో అండర్ డ్రైనేజ్ కోసం ఇచ్చారు. కానీ ఈ రాబోయే బడ్జెట్లో దీనికి ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన చెప్పారు. మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే చెన్నై, తమిళనాడులో ఉండేటువంటి చెన్నై, కర్ణాటకలో ఉండేటువంటి బెంగళూరు, తెలంగాణలో ఉండే హైదరాబాద్, వీటన్నిటికి సమానంగా అమరావతి అభివృద్ధి చెందేంతవరకు కూడా రాజధానికి నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని ఇందులో పొందుపరిచారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రాజెక్ట్స్ మెన్షన్డ్ ఇన్ షెడ్యూల్ 13లో ఉండేటువంటి అంశాలు, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నా అవన్నీ కూడా మీరు ఇందులో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ ఇప్పటికే ఒక కమిటీ వేసింది, శిలాబేడి కమిటీ, ఏదైతే ఉద్యోగుల పంపిణీ, సంస్థల పంపిణీ, సంస్థల విభజనకు సంబంధించినటువంటి అంశం అది ఇంకా కొలిక్ రాకుండా ఉంది అని కూడా చెప్పారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దుగ్గరాజపట్నం పోర్ట్ అయితే ఏపీ విభజన చట్టంలో ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఇంతవరకు కూడా చేయలేదు. దాన్ని కూడా వెంటనే దుగ్గరాజపట్నంకి సంబంధించినటువంటి మీ యొక్క అంశాన్ని వెంటనే మీరు ప్రస్తావించాలి. ఇంప్లిమెంటేషన్ దుర్గరాజపట్నం ఈజ్ నాట్ పాసిబుల్ అని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నియోజక ఇచ్చింది. దానికి అనుగుణంగా వేరే చోట ఈ దుగ్గరాజపట్నం బదులుగా వేరే చోట మీరు ఈ యొక్క పోర్టును ఏర్పాటు చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అదర్ అష్యూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, స్టీల్ ప్లాంట్ కడపలో ఉన్నటువంటి కడపలో స్టీల్ ప్లాంట్, అదేవిధంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ర్యాపిడ్ రోడ్, మెట్రో రైలుకి సంబంధించి వైజాగ్, అదేవిధంగా విజయవాడ మెట్రో రైలుకు సంబంధించినటువంటి అంశం కూడా మీరు ఇవ్వాలని కూడా చెప్పారు. ఏపీ భవన్, అదేవిధంగా ఏపీ ఎస్ఎఫ్సి సంబంధించినటువంటి విభజన, ఏపీ భవన్ విభజనకు సంబంధించి కూడా ఇంతవరకు ఒక కొలిక్ రాలేదు. ఏపీ భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని కూడా ఇందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం 13 అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఇప్పుడు మనం ఫోటోలు కూడా చూస్తున్నాం, ఫోటోల్లో ఇద్దరు కూడా చాలా జూబ్లెంట్గానే ఉన్నారు. ప్రధాని మోదీ కూడా చాలా సంతోషంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తూ ఈ సమావేశంలో చర్చ బాగా సహృద్భావ వాతావరణంలోనే ఈ చర్చ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అంజలి, థ్యాంక్ యూ కృష్ణ.